తెలంగాణ ఎన్నికలు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో 4-5 రోజుల్లో షెడ్యూల్ వచ్చే ఛాన్స్ నవంబర్ లో నోటిఫికేషన్ విడుదల డిసెంబర్ 13 లోగా ఫలితాలు రెడీగా ఉండాలని రాష్ట్ర సీఈఓకు ఈసీ సంకేతాలు ఎన్నికలు జరగాల్సిన 5 రాష్ట్రాలకు ఒకేసారి షెడ్యూల్ రిలీజ్ చేయనున్న ఈసీ రాజస్థాన్ తెలంగాణలో ఒకేసారి పోలింగ్ ఇప్పటికే రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు డబ్బు మద్యం పంపిణీపై నిఘా చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారట ఇప్పుడు ఈ చెక్ పోస్ట్ ముంగడికేనే తీసుకుపోతుండొచ్చు పైసలు అంతే డ్రాఫ్ట్ షెడ్యూల్ రెడీ త్వరలో ఎన్నికలు జరగాల్సిన 5 రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ బృందం పర్యటించింది చివరగా తెలంగాణలో పర్యటించి ఎన్నికల సన్నద్ధతపై వివరాలు అడిగి తెలుసుకున్నది శుక్రవారం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణపై ముఖ్యమైన సమావేశం నిర్వహించింది ఏ రాష్ట్రంలో బందోబస్తుకు ఎంతమంది పోలీసులు అవసరం ఎక్కడ ఎన్ని విడతల్లో ఎలక్షన్స్ పెట్టాలి ఎలక్షన్ అబ్జర్వర్లుగా ఎంతమంది అవసరం అవుతారు ఒక్కో రాష్ట్ర అసెంబ్లీ గడువు ఎంతవరకు ఉంది వాటికి ఎప్పటిలోగా ఎన్నికలు పూర్తి చేసి ఎప్పుడు కౌంటింగ్ నిర్వహించాలి అనే వివరాలన్నిటిపై చర్చించింది ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఆయా రాష్ట్ర అధికారులు రిపోర్ట్లు ఇవ్వడం తుది ఓటర్ల జాబితా ప్రచురణ కూడా పూర్తి కావడం ఈసీ సంతృప్తి చెందడంతో 4-5 రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది ఏ రాష్ట్రానికి ఎప్పుడు ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై డ్రాఫ్ట్ షెడ్యూల్ను ప్రిపేర్ చేసుకున్నట్టు సమాచారం మళ్ళీ ఒకసారి ముగ్గురు కమిషనర్ల బృందం సమావేశమై మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే సరిచేసి షెడ్యూల్ను ఫైనల్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది ఇక డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా మరో 2-3 రోజుల్లో రావచ్చు రాష్ట్రంలో ఎన్నికల నగారాకంతా సిద్ధమైంది డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి 4-5 రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజుకు కేంద్ర ఎన్నికల సంఘం సంకేతాలు పంపింది హైదరాబాద్ లో 3 రోజులు పర్యటించి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించి వెళ్లిన ఈసీ బృందం ఈ మేరకు సిద్ధంగా ఉండాలని చెప్పినట్టు తెలిసింది శుక్రవారం ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైన ఫుల్ కమిషన్ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై చర్చించింది మిజోరాంలో డిసెంబర్ 17 లోపు ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాల్సి ఉంది ఛత్తీస్‌గఢ్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గడువు జనవరి వీక్ లో ముగుస్తుంది రాజస్థాన్ తెలంగాణకు జనవరి 2వ వారం వరకు టైం ఉంది ఈ నేపథ్యంలో ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇంకో రాష్ట్రంపై పడకుండా 5 రాష్ట్రాలకు ఒకేసారి షెడ్యూల్ రిలీజ్ చేయాలని ఈసీ భావిస్తున్నది ఈ లెక్కన నవంబర్ చివరి వారంలో లేదంటే డిసెంబర్ మొదటి వారంలోనే తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ పూర్తి కానున్నట్టు తెలుస్తుంది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తేదీలో ఎన్నికలు నిర్వహించి తర్వాత ఈ ఒకేసారి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నది ఈ ప్రక్రియ అంతా డిసెంబర్ 13 లోపు తేదీలోగా పూర్తి చేసుకునేలా ఎలక్షన్ కమిషన్ ప్లాన్ చేసినట్టు సమాచారం అందులో భాగంగా డబ్బు మద్యం పంపిణీపై గురువారం నుంచే నిఘా పెంచారు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బస్సులు ప్రైవేట్ వాహనాల్లో తనిఖీలు ప్రారంభించారు జీఎస్టీ ఆఫీసర్లు కూడా ఉచితాలపై దృష్టి సారించారు ఉచిత పంపిణీ చేసేందుకు సిద్ధంగా చేసిన 14 లక్షల విలువ చేసే వస్తువులను ఇప్పటికే సీజ్ చేసినట్టుగా సమాచారం అంటూ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఎన్నికల సంఘం ఎన్నికల కోసం సిద్ధమైంది పార్టీలు ఎన్నికల కోసం సిద్ధమైంది సిద్ధమైనే ప్రజలు మీరు సిద్ధంగా ఉన్నారా నేను సిద్ధంగా ఉన్నా సార్ మేము తీసుకుంటాను కాదు దానికి సిద్ధంగా కథ వేరే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏమైందంటే నిన్న మాట్లాడుకుంటూ ఒక చర్చ వచ్చింది అయితే ఒక ఆయన ఏం చేస్తారట కొడుకుని బయటికి పంపిస్తున్నా అని చుట్టాలా చెప్తారట ఏమో మంచిగా బాగా చదివిపిస్తాడ్ర ఆయన ఎంత కష్టపడ్డాడు కొడుకుని బయటికి పంపిస్తున్నాడు అనగానే చుట్టాలు అందరు చెప్తే చుట్టాలు అంతా ఇక మరి పోతూనే ఒకసారి పలకరించొద్దామని చెప్పి చుట్టాలు వాళ్ళు వీళ్ళంతా వచ్చి ఇంట్లో ఇంట్లో వస్తే మంచిగా యాటను కోసి అందరికి భోజనాలు పెట్టి అన్ని చేసిండట అన్ని చేసి మంచిగా తిన్న తర్వాత ఇక సదిరినారమ్మా అని బ్యాగులు అన్ని చదివిరా అని అంటే అన్ని చదివేసినాయి అనగానే ఇక పట్టుకోరా బ్యాగులు పట్టుకో అనగానే బ్యాగులు పట్టుకోగానే ఇక పెద్దగాలు మా కాడికి తీసుకొచ్చి ఇంటికెందని ఇంట్లోకైనా ఇలాగ వచ్చిండ బయటికి పంపిస్తున్నారు అంటే ఇంటికైనా బయటికి పంపించారు వేరే దేశం అని అనుకో కేసీఆర్ కూడా మనల్ని గట్టే బయటికి పంపిస్తున్నాడు బయట గలవకాడికి తెచ్చి తన నిమితలకు లేగొట్టిండు ఇప్పుడు మనం ఏం చేయాలి కేసీఆర్ ను బయటేసి మనం లోపలికి పోవాలి తెలంగాణ రాష్ట్రం అది లెక్క ఇవి జరగాల్సినటువంటి కార్యక్రమం కదా అన్నట్టు బయటకు పంపిస్తున్నారు బ్యాగులు పట్టుకుని సంబంధం లేదు పని ఎలాగొచ్చిందట ఒక గా పరిస్థితి ఉంది అన్నట్టు సో ఇది మొత్తానికి డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు దయచేసి ఇక ప్రజల లలిత కళలన్నీ బంద్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు కదా ఇప్పుడు ఎన్నికల టైంకి కూడా కొంతమంది ఏం చేస్తారంటే లీడర్ ఇంటి ముంగటికైనా మట్టిగానే ఇట్లా తిరుగుతుంటాడు పిలుస్తాడేమో ఎందుకంటే పిలవాలని లీడర్ కూడా ఎక్కారు కదా అవును ఇక ఒక ఆయన లీడర్ పిలుస్తుంటే కూడా ఇనబడినట్టు ఆయనకి ఇనబడ్డా ఇనబడినట్టు పోతుంటాడు ఎందుకంటే పిలవాలి ఇంక జర గట్టి బుద్ధిగరియాలి చూసుకుంటే తీయని చెప్పాలి అని ఇక జర గా పట్టే గీ పట్టే ఇదంతా చూసుకుంటా నేను అని చెప్పి చెప్పాలి ఇక ఇంకొక ఆయన తర్వాత ఇప్పుడు మందు కూడా మందు ఇప్పుడు
చిప్ లిక్కర్ దాటైనా కూడా చిప్ లిక్కర్ తాగడు. ఓహో, ఆయన బీరు తాగుతాడు, లేకపోతే ఇంకా ఏదో ఉంటాయి రేంజ్లు పెరుగుతా ఉంటాయి అట్లా పెంచి అది అప్పుడే బంద్ చేసి దాగుతలే మళ్ళీ కొత్తది కోసుకుంటాడు. ఈ రకంగా ఉంటాయి. ఇక రేపు ఎల్లుండి ఎలక్షన్లు ఓట్లు పడే తేదీ అనుకునే టైంకి రాత్రి 12 అయినా 1 అయినా కూడా అంతే. రాత్రి 12 అయినా 1 అయినా కూడా పోలీస్ అధికారుల సంఘం ఆయన వెంకటయ్య గారి ఫోన్ రింగ్ అయితుంది కానీ ఎత్తలేడు. మరి ఇక ఎటువంటి ఎత్తాడు? ఏం బానిసత్వమో ఏమో మీరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మనం టాపిక్ ఇక రేపు ఎల్లుండో ఎలక్షన్ ఉన్నాయి అనగానే డోర్ తెరిచి ఉంటుంది, లైట్ వేసి ఉంటుంది 12-1 దాకా. ఎందుకంటే వచ్చేటోడు డోర్ పెట్టి ఉందని మరిపోకుంటా. వచ్చేటోడు డోర్ పెట్టి ఉందా, అయ్యో వీళ్ళకి ఇద్దామనుకుంటే డోర్ పెట్టింది అని అనుకోకుండా లైట్ వేస్తారు, డోర్ పెట్టి ఆఖరి గమ్యంలో కూర్చొని ముచ్చట పెడుతుంటారు అన్నట్టు. ఆ ఇంటి ఆమె ఈ టైమే ఆలోచిపోయారు, వీళ్ళకి పుట్టుకుని ఎవడని వచ్చింది అనుకో, రాగానే ఇసిసి మాకేమొద్దాయా అని ఇంట్లో లోపట రా లోపట రాచి మాకేమొద్దాయా లోపట లోపల ఎంత ఇస్తారు ఎంత ఇస్తారు కిట్నా అంటారు. ఆయన నాలుగు ఇచ్చిపోయా, నాలుగు ఇస్తా అంటే మేము ఆయన వద్దని నీ ఆపినాం. ఎందుకంటే మేము ఆయన మీకు ఏనని చెప్పినాం. మరి నువ్వేమో 2 అంటే ఆయన 4 అంటే మరి ఇక ఎట్లా అంటే లేదమ్మా నేను మళ్ళీ అడ్జస్ట్ చేస్తా అంటే అడ్జస్ట్ మా తర్వాత లేదు అని సరే అమ్మా నేను మళ్ళీ వస్తాను పొత్తుటే ఇక పోదు ఆగు అని మళ్ళీ పోదు ఆగు అవి ఇచ్చిపో. కానీ మరి ఎంతమందికి ఇస్తురా అంటే ఎంతమంది అంటే మేము 4 ఉన్నాము అని ఏమంటే ఇద్దరే ఉన్నారు కాబట్టి లేదు ఆమె వస్తుంది మా అత్తమ్మ కూడా వస్తుంది అమ్మాయి కూడా అక్కడ ఉందట వస్తుంది బస్సులో తీసుకురావాలేమని కారు పంపించిన కారు కూడా కావాలి ఇక రకరకాలు ఇవన్నీ ఉండయి మీ ఊర్లో పోండి ఇవన్నీ ఉంటాయి అన్న ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి మీ ఊర్లో పోయింటి ఇవన్నీ ఉంటాయి ఉంటాయి అన్నీవే అన్నీయే ఉంటాయి మీ ఊర్లో పోయింటి ఎవరి ఊర్లో చూసినా ఇవే మొత్తానికి జనానికి ఒకప్పుడు ఉండే ఒకప్పుడు ఎప్పుడు నా చిన్నతనంలో సింగిల్ విండో డైరెక్టర్ కో దానికో దీనికో పోటీ చేస్తే సారా ప్యాకెట్ ఇచ్చేది అంతే సారా ప్యాకెట్ ఇస్తే ఎక్కువ అది అది బాగా ఎక్కువ ఒక సారా ప్యాకెట్ సారవంచినట ఊరంతా ఊరంతా అది ఉంటుండే సారవై 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 10 రూపాయలు 20 రూపాయలు మంచి కాడికి వచ్చింది ఆడికని 10 20 పోయి 100 200 1000 2000 10,000 దాకా వచ్చింది ఇప్పుడు లెక్క మొత్తం ఏ ఊర్లో చూసినా ఇదే కథ ఇక ఆడ బెల్ షాప్ కాడ చెప్పొస్తాడు ఈయన ఎవరొచ్చినా ఇచ్చేయి మనోళ్ళు ఎవరు వచ్చినా ఇంటికాడికి వస్తే ఒకటి చెప్పకపోతే అంటే ఆడ నా పేరు చెప్పారా తీసుకో కాగితం రాసిస్తా చిట్టి రాసిస్తా ఇవన్నీ ఉంటాయి అన్నట్టు ఇవే మోసం ఇగో ఇవే మోసం ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో ఇగో ఇవే మీ కొంపలు ముంచుతాయి ఎప్పటికైనా మీరు గుర్తు పెట్టుకోరు